హలో స్టూడెంట్స్, ఈరోజు మరొక ప్రీవియస్ ఇయర్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ని గమనిద్దాం. మెయిన్గా కంటెంట్ ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వల్ల ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మెయిన్ కంటెంట్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్లనే ఎంచుకోవడం జరిగింది. గమనించగలరు. ఫస్ట్ క్వశ్చన్, అస్సక జనపద రాజధాని. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అస్సక జనపద వాజ్ బోధన్. సెకండ్ వన్, రాజగిరిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం. ద సెంటర్ ఫర్ రాజగిరిక స్కూల్ ఆఫ్ బుద్ధిస్ట్ వాజ్ దట్ ఈజ్ లొకేటెడ్ అట్ గుడివాడ. ఈ బౌద్ధ సిద్ధాంత కేంద్రం గుడివాడ నందు కలదు. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో విద్యార్థులు సుహల్లేఖాను కంఠస్థం చేస్తుండటం చూశానని రాసిన చైనా యాత్రికుడు ఎవరు? చైనా యాత్రికుడు ఇత్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగోది, అజంతాలోని ఏ నెంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? ఏ నెంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉందనగా 10వ నెంబర్ గుహలో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, శాతవాహనుల నాటి వదిక అనే శ్రేణి వీరిది. వదిక అనే శ్రేణి వడ్రంగులది. సిక్స్త్ క్వశ్చన్, ఉపాసిక బోధిశ్రీ ఈయన పాలనా కాలంలో బౌద్ధమత ప్రచారానికి అవిశిష్ట సేవలందించినది. ఎవరి పాలనా కాలంలో అంటే వీర పురుషదత్తుడు. సెవెంత్ క్వశ్చన్, గుణగ విజయాదిత్యుడు త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదును ఈ నగరాల విజయానికి గుర్తుగా ధరించాడు. నెల్లూరు, కిరణపురము మరియు ఆచలాపురము. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, కళ్యాణ కారక అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? కళ్యాణ కారకను రచించింది ఉగ్ర ఆదిత్యాచార్యుడు. నైన్త్ క్వశ్చన్, హరితి వీరి కులదేవత. హరితి వాజ్ ద ట్యూటెలరీ డైటీ ఆఫ్ ఇక్ష్వాకులు. టెన్త్ క్వశ్చన్, కొల్లబి గండ అనే బిరుదును ధరించినది ఎవరు? కొల్లబి గండ వాజ్ ద టైటిల్ ఫర్ 4వ విజయాదిత్యుడు. 11th వన్, కుమారీల బట్ట ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం. ఈ తాత్విక సిద్ధాంతాన్ని పూర్వ మీమాంస అంటారు. 12, మధ్య యుగాంధ్ర దేశంలో వర్తక శ్రేణి కేంద్ర స్థానము ఏది? వర్తక శ్రేణి యొక్క కేంద్ర స్థానము పెనుగొండ. నెక్స్ట్ క్వశ్చన్, 13th, ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే కాదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆంధ్రులంటే శాతవాహనులు ఒక్కరే కాదు అని చెప్పింది విఎస్ సుక్తంకర్. నెక్స్ట్ క్వశ్చన్, 14వది, ఆంధ్రాలో దాస సమాజాన్ని ఏర్పరిచిన వారు. దాస సమాజాన్ని ఏర్పరిచింది బ్రహ్మనాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి శాసనం, ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు, కల్లమల్ల శాసనం. 16th, కాయస్త అనేది వీరి కులము. కాయస్త వాజ్ ఏ క్యాస్ట్ ఆఫ్ లేఖ్య రక్షకులు, రికార్డ్ కీపర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 17th, నరేంద్రేశ్వరాలయాలు అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మించిన
తూర్పు చాళుక్య రాజు ఎవరు? తూర్పు చాళుక్య రాజు నరేంద్రేశ్వరాలయాలు అనేటటువంటి 108 దేవాలయాన్ని నిర్మించింది రెండో విజయాదిత్యుడు. నెక్స్ట్ 18th క్వశ్చన్, మితాక్షరమును తెలుగులో విజ్ఞానేశ్వరం అనే పేరుతో వ్రాసినది. విజ్ఞానేశ్వరం అనే పేరుతో రాసింది కేతన. చాళుక్యుల నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరి మల్లన్న పొందిన అగ్రహారం ఏది? నవకండవాడ. 20th, ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరంలో జరిగింది. ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి 1303 సంవత్సరంలో జరిగింది. 21, కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య, గ్రామ అధికారులు 12 మంది. 22, గంగాదేవి ఈయన శిష్యురాలు, అగస్త్యుడి యొక్క శిష్యురాలే గంగాదేవి. 23, తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డిరాజు ఎవరు? కొండవీడుకు మార్చింది అనపోతారెడ్డి. 24, ఈ క్రింది వారిలో సిద్ధత్రయానికి చెందిన వారిని గుర్తించుము. సిద్ధత్రయానికి చెందిన వారు ఉద్భట. 25th, వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వామ్యులుగా చేయడానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు? ఇక్ష్వాకుల రాజులు శ్రీచాంతమూల. 26th, కన్నడంలో విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడెవరు? విక్రమార్జున విజయం పంపన. నెక్స్ట్ క్వశ్చన్, 27, అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? అరికేసరి నిర్మించింది మొదటి ప్రోలరాజు. నెక్స్ట్ 1, రామప్ప ఆలయము ఈ కోవకు చెందినది. ఏకశాల. 26th, నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ఎంత? భైరవకొండలో 8 గుహలు కలవు. 30th, సంగీత సుధాకరం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? సంగీత సుధాకరంను రచించింది 2 సింగభూపాలుడు. 31th క్వశ్చన్, 15వ శతాబ్దిలో వ్రాత కోసం కాగితాన్ని వాడినట్లు చెప్పినది ఎవరు? 15వ శతాబ్దంలో శ్రీనాథ పండితుడు. 32, కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం ఏది? మోటుపల్లి. కాకతీయుల నాటి ఓడరేవు పట్టణం. 33, తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేసే శాసనం ఏంటి? తటాక నిర్మాణంలో పాకాల శాసనం. 34, కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ఎవరు? ఆస్థాన కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి. నెక్స్ట్, బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1757, 1757వ సంవత్సరం. 36th, నానాసాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసినది ఎవరు? కోవిలకుంట నరసింహారెడ్డి. 37, రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలనా విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం. కలెక్టర్ల పరిపాలనా విధానం 1800వ సంవత్సరంలో ప్రవేశపెట్టినారు. నెక్స్ట్, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మింపబడిన సంవత్సరం ఏది? 1852.
నెక్స్ట్ హరికథా పితామహుడుగా పేరొందిన కళాకారుడు ఎవరు? హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు. 40th నీలగిరి యాత్ర అనే యాత్రా గ్రంథాన్ని రచించింది ఎవరు? కోలా శేషాచల కవి. 41 హస్యవర్ధని అనే పత్రికను నెలకొల్పినది కందుకూరి వీరేశలింగం గారు. 42 ఎర్రాప్రగడ వీరి ఆస్థానంలో విద్యాధికారి. ఎర్రాప్రగడ ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా ఎర్రాప్రగడ కొనసాగారు. 41 జాషువాను మధుర కవిగా అభివర్ణించిన వారు. త్రిపురలేని రామస్వామి జాషువాను మధుర కవిగా అభివర్ణించారు. 44 ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం. ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం జరిగినది 1881 1881వ సంవత్సరం. 45 వీరేశలింగమును దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన సమాజ సేవను కొనియాడినది ఎవరు? దక్షిణ భారత విద్యాసాగరుడుగా కొనియాడింది రనడే. ఈ క్వశ్చన్ మొన్న రీసెంట్గా అడిగిన పంచాయతీ సెక్రటరీస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది, గమనించగలరు. 46th క్వశ్చన్, కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం గుంటూరు నందు జరిగింది. 47 తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమ కాలంలో జరిగింది. తెనాలి బాంబు కేసు వందే మాతర ఉద్యమ కాలంలో జరిగింది. 48 ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక, తొలి రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక. 49 దత్తమండలాలను రాయలసీమగా నామకరణం చేసిందెవరు? దత్తమండలాను గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. 50th బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికకు సంపాదకత్వం వహించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు. 51 తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులను తగలబెట్టిన తొలి తెలుగు మహిళ, తొలి తెలుగు మహిళ మాగంటి అన్నపూర్ణమ్మ. 52 పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిన కాలం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహం 1921-22 సంవత్సరంలో. 53 సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం నెలకొల్పిన సంవత్సరం, ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయము 1905వ సంవత్సరం. 54 రామస్వామి చౌదరి రచించిన వీరగంధం తెచ్చినారము వీరులెవ్వరో తెలుపురి అనే గీతము ఈ ఉద్యమ కాలంలోనిది, శాసనోల్లంఘన ఉద్యమం. 55 నీలగిరి పత్రిక ఇక్కడి నుండి వెలువడింది, నీలగిరి పత్రిక ఇక్కడి నుండి వెలువడింది నల్గొండ. ఇటువంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 56 బ్రిటిష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధము ఇక్కడ జరిగింది, ప్రత్యక్ష యుద్ధము పంజేరి ఘాట్. 57 ఆంధ్రజన కేంద్ర సంఘం 1923లో ఇచ్చట ఏర్పడింది, ఆంధ్రజన కేంద్ర సంఘం ఏర్పడింది హైదరాబాద్లో. 58 చాందా రైల్వే పథకమును ఈ సంవత్సరంలో ప్రతిపాదించారు, చాందా రైల్వే 1883. 59
ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగును నెలకొల్పిన వారు. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వాజ్ ఫౌండెడ్ బై. ఈ క్వశ్చన్ కూడా రీసెంట్గా జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో గమనించడం జరిగింది. ఒకసారి మీరు కూడా రివైజ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగును నెలకొల్పిన వారు భాగ్యరెడ్డి వర్మ, హైదరాబాద్లో నెలకొల్పారు. 68th క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఈ సంవత్సరంలో ఎత్తివేశారు. నిషేధాన్ని ఎత్తివేసింది 1946. 61, నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందంపై సంతకం చేసిన తేదీ. నిజాం మరియు భారత ప్రభుత్వం ఒప్పందం చేసింది 1947. జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ నాయకుడు ఎవరు? ఈ క్వశ్చన్ కూడా వచ్చేటటువంటి సందర్భం కనబడుతుంది. ద లీడర్ ఆఫ్ ద జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్ వాజ్ స్వామి రామానంద తీర్థ. 63rd క్వశ్చన్, తెలుగు లెంక అనే బిరుదు ఎవరిది? తుమ్మల సీతారామమూర్తి గారు. తెలుగు లెంక. 64, భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు? జాతీయ కాంగ్రెస్లో జాయిన్ అయిన హైదరాబాద్ ముస్లిం నాయకుడు ముల్లా అబ్దుల్ ఖయ్యూం. 65, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం ఏది? ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదట విజయవాడలో నెలకొల్పడం జరిగింది. 66th, శ్రీబాగ్ ఇతని నివాస గృహం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. శ్రీబాగ్ వాజ్ ద రెసిడెన్స్ ఆఫ్ కాశీనాథుని నాగేశ్వరరావు. 67, వాంచు కమిటీ ఇందుకోసం ఏర్పాటైంది. ద వాంచు కమిటీ వాజ్ అపాయింటెడ్ టు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం. నెక్స్ట్ వన్, 68, 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. 69, భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్య నుంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించింది ఎవరు? భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్య నుంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించింది మోయిన్ నవాజంగ్. 70th, హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ వాజ్ రిటన్ నాయ్. హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అలీ యావర్జంగ్. నెక్స్ట్, 71, హైదరాబాద్ స్టేట్లో కామ్రేడ్స్ అసోసియేషన్ నెలకొల్పిన సంవత్సరము. కామ్రేడ్స్ అసోసియేషన్ 1940 నెలకొల్పారు. 72, కంకిపాడులో 1939 రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసింది ఎవరు? కంకిపాడులో రాజకీయ పాఠశాలను పుచ్చలపల్లి సుందరయ్య ఏర్పాటు చేశారు. 73, విశాలాంధ్రోద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది కమ్యూనిస్టు పార్టీ. 74, నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరము 1955. 75, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? దిస్ ఈజ్ ఆల్సో చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. 76th క్వశ్చన్, భారత రాజ్యాంగం ఒక ఆలోచన సమాఖ్య. ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటుకు మొదటి పునాదులు వేసినది? భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రింది కేసులో భారత రాజ్యాంగం ద్వారా దేశంలో అన్యోన్యత అఖండత కోసం ఉమ్మడి సివిల్ చట్టం ఏర్పాటుకు ప్రభుత్వమునకు అధికారము కల్పి రాసినట్లు తెలిపింది? ఉమ్మడి సివిల్ చట్టం ఏర్పాటుకు కేసు సర్ల ముద్గల్ కేసు. 78th క్వశ్చన్, సర్వమానవ సమాజ స్థాపన దోహదపడే సిద్ధాంతం ఏంటి? సర్వమానవ సమసమాజ స్థాపనకు సోషలిజం. 79th, కేంద్ర ప్రభుత్వం చే గవర్నర్ నియామకమును ఏమంటారు? ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్, దట్ ఈస్ మోడిఫైడ్ ఫెడరలిజం, విశిష్ట సమాఖ్య విధానం అందరు. 80th క్వశ్చన్, కోర్టుల ఆధిపత్యం క్రింది దానిలో స్పష్టంగా కనపడుతుంది. కోర్టుల ఆధిపత్యము సమాఖ్య విధానంలో స్పష్టంగా కనపడుతుంది. 81, భారత రాజ్యాంగంలో 124వ అధికరణ దేని స్థాపనను కలిగిస్తుంది? ద ఆర్టికల్ 124. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సుప్రీంకోర్ట్. 82, వయోజనులకు ఓటు హక్కు కల్పిస్తూ వారి పేరు ఓటర్ల జాబితాలో పొందుపరిచే అధికారం కల్పించే అధికరణ అడల్ట్ సఫరేజ్ గురించి తెలియజేయనది ఆర్టికల్ 325. 83, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయో పరిమితి తగ్గించడం జరిగింది? దట్ ఈస్ 61వ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయో పరిమితి తగ్గించడం జరిగింది. 84th క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది? 42nd అమెండ్మెంట్ ఒరిజినల్లీ ప్రొవైడ్స్ ఫర్ 10 ప్రాథమిక హక్కులు, 10 ఫండమెంటల్ డ్యూటీస్. 85th క్వశ్చన్, భారతదేశం యొక్క మేజర్ అయిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేది? ఆర్టికల్ 326. ఆర్టికల్ 325 ఏమో వయోజనుల ఓటు హక్కు గురించి తెలియచేస్తే, ఆర్టికల్ 326 ఏమో మేజర్ అయిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి అని తెలియచేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని సమీక్షించుటకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్లోని సభ్యుల సంఖ్య. జాతీయ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివెన్ ద నేషనల్ కమిషన్, 11 మెంబర్స్. 81st క్వశ్చన్, గతంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య గారు భారత రాజ్యాంగం పనితీరుకు సంబంధించిన రిపోర్టు ఇచ్చిన సంవత్సరం ఏది? వెంకటాచలయ్య గారు భారత రాజ్యాంగం పనితీరుకు సంబంధించిన రిపోర్టును సబ్మిట్ చేసింది 2002, 2002వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది? ఏ సంవత్సరం వరకు సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, దట్ ఈస్ 1976. నెక్స్ట్ క్వశ్చన్, అన్యోన్యత అఖండత పరమ ఉద్దేశ్యము ఏర్పాటువాదమును ఖండన చేయడము.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అధికరణ 14 క్రింది దానిని నిషేధించదు. ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఫర్బిడ్, దేనిని నిషేధించదు అంటే న్యాయమైన వర్గీకరణను నిషేధించట్లేదు, అంటే క్లాస్ చట్టము తారతమ్యము విడదీయటమును నిషేధించును. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా భూభాగము ఆక్రమించుకోవడం వదులుకోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది, సార్వభౌమాధికారం ద్వారా సంక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్కు బెరుబరీ యూనియన్ భారతదేశము దేని ప్రకారం వదులుకోవచ్చు, 9వ రాజ్యాంగ సవరణ ద్వారా, 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అభిప్రాయము ఈ అధికరణ ప్రకారం కోరవచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ప్రెసిడెంట్ కెన్ సీక్ సుప్రీంకోర్ట్ అడ్వైజరీ ఒపీనియన్ అండర్ ద రాజ్యాంగం యొక్క అధికరణ 143. నెక్స్ట్ క్వశ్చన్, రే బరుబరీ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను క్రింది విధంగా పేర్కొన్నది, రాజ్యాంగంలో భాగం కాదు అని పేర్కొన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేసులో పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది, ఏ కేసులో పీఠికలను సవరించవచ్చని చెప్పింది, కేశవానంద భారతి కేస్. 96th క్వశ్చన్, రాజ్యాంగ ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది, ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఏమిటి, పార్లమెంటరీ తరహా పాలనను కోరుకుంటుంది. 98th క్వశ్చన్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేస్ పీఠికను గురించి సుప్రీంకోర్టు క్రింది విధంగా పేర్కొన్నది, ఇది రాజ్యాంగంలో భాగమని పేర్కొన్నది. నెక్స్ట్ వన్, ఎక్సెల్ వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది, రాజ్యాంగంలోని సోషలిజం యొక్క ప్రాముఖ్యతను జాతీయకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వపరం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, 100, జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలని సుప్రీంకోర్టు క్రింది కేసులో తెలియజేసింది, ఏ కేసులో, డిఎస్ నఖర. 101, ఇండియా షెల్ బి, ఇండియా ఖచ్చితంగా రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద 36th అమెండ్మెంట్ వాజ్ ఇన్సర్టెడ్ సిక్కిం యాజ్ ద, సిక్కింను 36వ రాజ్యాంగ సవరణ ఎన్నో రాష్ట్రంగా చేర్చింది, 22వ రాష్ట్రంగా. నెక్స్ట్ వన్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది, కొత్త రాష్ట్రాల ఏర్పాటును తెలియజేసేది అధికరణ 3rd. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక రాజ్యం సెక్యులరిజం గొప్పతనము క్రింది దానిలో ఇమిడి ఉంది, ద స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ లిబర్టీ స్వేచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్, సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని క్రింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి, సెక్యులరిజం గురించి తెలిపేటటువంటి ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు, ఆర్టికల్ 25 to 28. నెక్స్ట్ క్వశ్చన్, సెక్యులరిజంను మౌలిక అంశంగా తెలిపిన కేసు ఏంటి, ఎస్ఆర్ బొమ్మాయి కేస్. రీసెంట్గా సెక్రటేరియట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది.
The following case held secularism as a basic feature of S.R. Bommai case. 107. అన్ని మతాలను గౌరవించడం మంచిదని తెలిపే సుప్రీంకోర్టు కేసు సెయింట్ జేవియర్ కాలేజ్ కేసు. సెయింట్ జేవియర్ కాలేజ్ కేసు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను మొదటిసారి తెలియజేసిన పత్రము మ్యాగ్నా కార్టా. ప్రాథమిక హక్కులను మొదటిసారి తెలియజేసిన పత్రము మ్యాగ్నా కార్టా. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో క్రింది వాణిలో స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని హక్కులు కల్పించారు. అధికరణను 19 నుంచి 22, ఆర్టికల్స్ 19 టు 22. రాజ్యాంగంలోని క్రింది నిబంధన ప్రకారం మైనార్టీ విద్యా సంస్థలకు రిజర్వేషన్ వర్తించదు. మైనార్టీ విద్యా సంస్థలకు రిజర్వేషన్ వర్తించనిది ఆర్టికల్ 15(5). నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ 85వ సవరణ దేని కొరకు? ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి 85వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్. 93వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో క్రింది దానిని చేర్చింది. ఆర్టికల్ 15(5). లాస్ట్ క్వశ్చన్లో మైనార్టీ విద్యా సంస్థలకు రిజర్వేషన్లను వర్తించినటువంటి అధికరణ 15(5). ఇది 93వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో క్రింది దానిని చేర్చింది. ఆర్టికల్ 15(5). నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను అమలు జరుపుట కొరకు రాజ్యాంగంలో కనబరిచిన పరిష్కారము. ప్రాథమిక హక్కులను అమలు జరుపుట కొరకు రాజ్యాంగంలో కనబరిచిన పరిష్కారమే ఆర్టికల్ 32. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నిబంధన ప్రకారం అధికరణ 32 కింద రాష్ట్రాలు చేసే చట్టాల నియమబద్ధ సంప్రమాణతను ప్రశ్నించడానికి లేదు? ఆర్టికల్ 31(b). 116. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు? ఆర్మీలో పనిచేసే వారికి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు? ఆర్టికల్ 35. నెక్స్ట్. ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటి? ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్. ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వం ఏ ఆర్టికల్ మేరకు సాంఘిక విధానం పాటించాలి? ఆర్టికల్ 38. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం అధికరణ 39(c) కలగజేసేది దేని కలగజేస్తుందంటే ఐశ్వర్యం సంపద కొందరికే చెందుట అరికట్టడం. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం 86వ సవరణ కలుగజేసేది 86th Amendment పిల్లల విద్య. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం నిర్ధారించినది ఈ క్రింది ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు 11 విధులు. నెక్స్ట్. సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు కల్పించరాదని దీనిలో తెలిపింది. 50% మించి రిజర్వేషన్లు కల్పించరాదని ఇంద్రా సహాని కేసు. నెక్స్ట్ వన్. అధికరణ 12 ప్రకారం స్టేట్ కిందకు రాదు. స్టేట్ కిందకి రానటువంటిది ఏంటి? ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ కిందకు వచ్చేది పార్లమెంటు, నిర్వహణ శాఖ, శాసనసభ.
రానిది ఏంటి అంటే కోర్టులు. నెక్స్ట్ వన్ బిగ్రాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీలో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతం ఏంటి? గ్రహణ సిద్ధాంతమును ప్రతిపాదించింది. నెక్స్ట్ వన్ పంచాయతీ ఏరియా అంటే తెలియజేసేది ఆర్టికల్ 243B. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 243G పంచాయతీలకు ఈ క్రింది దానిని కలగజేస్తుంది. అధికార నిర్వహణను కలగజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ 74వ సవరణ చేసిన సంవత్సరం ఏది? 74th అమెండ్మెంట్ 1992. రాజ్యాంగం యొక్క 12వ షెడ్యూల్ దీని ద్వారా చేర్చబడినది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. షెడ్యూల్డ్ 12th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఇన్సర్టెడ్ బై 74వ సవరణ, 74th అమెండ్మెంట్. నెక్స్ట్ 130th క్వశ్చన్, షెడ్యూల్ 11లో కనబరిచిన అంశాలు. షెడ్యూల్ 11లో 29 అంశాలు కనబరిచినవి. వన్ 121 స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన 7వ షెడ్యూల్లోని ఏ జాబితా కిందకు వస్తుంది? లిస్ట్ 2. 7వ షెడ్యూల్లోని లిస్ట్ 2లోకి స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన వస్తుంది. నెక్స్ట్ వన్, మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రథమంగా ఈ క్రింది స్టేటులో స్థాపించబడెను. దిస్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ బేసిక్ పాయింట్. పంచాయతీ రాజ్ వ్యవస్థ, మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ మొట్టమొదట రాజస్థాన్లో స్థాపించబడెను. గ్రామ పంచాయతీ ఏర్పాటు తెలియజేసేది, గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలియజేసేది ఆర్టికల్ 40. నెక్స్ట్ వన్, 134 రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం కల్పించే అధికరణ. పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఆర్టికల్ 249. నెక్స్ట్ క్వశ్చన్, 7వ షెడ్యూల్ ఉమ్మడి జాబితాలోని అంశాలు. 47 అంశాలు 7వ షెడ్యూల్ ఉమ్మడి జాబితాలో కలవు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతికి రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద ప్రధానమంత్రి అతని సహచర మంత్రి మండలితో కలిసి సలహాలు సంప్రదింపులు ఇస్తారు? ఆర్టికల్ 74. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 76వ అధికరణ క్రింది వారి అపాయింట్మెంట్కు అందుబాటు కల్పిస్తుంది. 76వ అధికరణ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, 138 రాజ్యాంగం ప్రకారం క్రింది వారిలో ఎవరు నిజమైన కార్యశాఖ అధికారాలు నిర్వహించెదరు? కేంద్ర మంత్రి మండలి, యునైటెడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనీ బిల్లులు ఏ అధికరణ ప్రకారం పాస్ చేస్తారు? మనీ బిల్స్ ఆర్ పాస్డ్ అండర్ ద ఆర్టికల్ 109. నెక్స్ట్ వన్, అధికరణ 105 ఎవరి అధికారాలు విశేషణ అధికారములకు సంబంధించినది? 105వ ఆర్టికల్ పార్లమెంటు సభ్యుల యొక్క అధికారాలు మరియు ప్రివిలేజెస్ గురించి. నెక్స్ట్, 141 సుప్రీంకోర్టు జడ్జి పదవీ విరమణ వయస్సు ఎంత? 65 ఇయర్స్. 142 మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా పోటీ చేయడానికి నిర్ణయించిన కనీస వయస్సు ఎంత?
30 ఇయర్స్ 30 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యురిస్డిక్షన్ అధికారం కలిగించే అధికరణ. ఒరిజినల్ జ్యురిస్డిక్షన్ ఆర్టికల్ 131. నెక్స్ట్ అధికరణ 136 సుప్రీంకోర్టుకు కలిగించే అధికారము స్పెషల్ లీవ్ అప్పీలు గురించి. నెక్స్ట్ వన్ 145 కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్విచారణకు సంబంధించిన సర్కారియా కమిషన్ నియమింపబడిన సంవత్సరం ఏది? సర్కారియా కమిషన్ నియమించబడింది 1983. నెక్స్ట్ వన్ 146 క్రింది కనబరిచిన వానిలో ఏది రాజ్యాంగ నియమబద్ధము మరియు శాసన విధి ప్రోక్తము కానిది? ప్లానింగ్ కమిషన్. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీ ఈజ్ ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ ఆర్థిక కమిషన్ ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఫైనాన్స్ కమిషన్ 280 ఆర్టికల్ 280. నెక్స్ట్ 148 జాతీయ కమిషన్ అధికరణ 338 కింద ఎవరి కోసం నియమిస్తారు? నేషనల్ కమిషన్ కెన్ బి అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 338 ఫర్ ద ఫాలోయింగ్ ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు. నెక్స్ట్ 149 ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2020 వరకు రిజర్వేషన్లు పొడిగించబడినది? ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఎక్స్టెండ్స్ రిజర్వేషన్స్ అప్ టు 2020. 95వ సవరణ 95th అమెండ్మెంట్. నెక్స్ట్ వన్ 150th క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ శ్రీ అంబికా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు గ్రహణ సిద్ధాంతం ఎవరికి సంబంధించి రూపొందించారు? ప్రస్తుత చట్టాలు, ప్రీ కాన్స్టిట్యూషన్ చట్టాలు, పోస్ట్ కాన్స్టిట్యూషన్ చట్టాలు, ఈ అన్ని చట్టాల గురించి గ్రహణ సిద్ధాంతమును రూపొందించారు. థ్యాంక్ యూ.